గ్రామాలలో సందడి చేయడానికి గణనాథుడి విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయని విగ్రహ తయారీదారులు తెలిపారు. పండుగ జరుపుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గణనాథుడి విగ్రహాలు గ్రామాలలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. కొమరోలులోని చెక్పోస్ట్ సమీపంలో రాజస్థాన్ వారు గణనాథుడి విగ్రహాలు రంగురంగులతో కనువిందు చేసేలా తయారు చేశారు. 10,000 రూపాయల విగ్రహం నుండి మొదలుకొని 35,000 రూపాయల విగ్రహాలు సిద్ధమయ్యాయి. మరోవైపు మండలంలో గణనాథుడి విగ్రహాలు మండపాలు ఏర్పాటు చేయాలంటే ఆలయ కమిటీ వారు తప్పనిసరిగా పోలీస్ అనుమతులు తీసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య సూచించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే స్థలం కోసం పంచాయతీ కార్యదర్శి అనుమతి, విద్యుత్ సౌకర్యం కోసం విద్యుత్ శాఖ వారి అనుమతి, ఊరేగింపులకు మైకులు అనుమతి కోసం డీఎస్పీ మరియు పోలీసుల అనుమతి తప్పనిసరి అని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య తెలిపారు. కరోనా అనంతరం ఈసారి పండుగను ఘనంగా నిర్వహించడానికి గ్రామాలలో ఆలయాల కమిటీ వారు యువత సిద్ధమవుతున్నారు. ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో వినాయక బొమ్మలు పెట్టుకోదలసినటువంటి వ్యక్తులందరూ కూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఏదైతే వినాయక విగ్రహం పెట్టదలుచుకున్నారో ఆ ప్రాంతంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనేటటువంటి దాని మీద పంచాయతీ కార్యదర్శి నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఆ యొక్క మండపానికి ఇచ్చేటటువంటి విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా సంబంధిత విద్యుత్ శాఖ నుంచి ఒక సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే మైక్ లాంటివి పెట్టుకోవాలంటే కూడా వాటికి సంబంధించి కూడా సంబంధిత అధికారుల దగ్గర, పోలీసు వారి దగ్గర, డిఎస్పీ సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ప్రొఫార్మాలో పెట్టడం జరిగింది. దాన్ని ఫిల్ చేసి ఈ సర్టిఫికేట్లన్నీ కూడా దానికి జతపరిచినట్లయితే దానికి తగిన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పోలీసుల దృష్టిలో ఉండి ఆ కార్యక్రమాలు సజావుగా జరిగేదానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మండపాలు ఏర్పాటు చేసేటటువంటి వ్యక్తులు ఆ మండపం దగ్గరే నిరంతరం 24 గంటలు ఎవరో ఒక వ్యక్తిని నియమించుకునే విధంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని ఉండేటటువంటి పరిస్థితి, ఆ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా పోలీస్ దృష్టిలో ఉండే కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా సజావుగా అందరూ కూడా పర్మిషన్లు తీసుకొని తగిన అనుమతులు పొంది ఈ వినాయక చవితిని వైభవంగా చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం.